RTC ni government lo vinidam cheyatam annadi charitralo modati sariga Jagan Mohan Reddy gar teeskunna nirnayam idi aithe RTC karmikul tarpuna memanta tarvata muslim minority association tarpuna kuda variki chala thanks cheptunnamu endukante idi ఏ సీఎం కూడా చేయలేని పని ఆయన చేసి నిరూపించారు ముఖ్యంగా కార్మికులందరి తరపున కార్మికులు కాదు ఎంప్లాయీస్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్గా తీర్చిదిద్దడం అన్నది చరిత్రలో ఇది ఎప్పుడైనా అట్టాగి ఉండిపోద్ది ఇది తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆర్టీసీలో ఏదైతే నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో హాస్పిటల్స్ కానీ పెన్షన్స్ కానీ ఆ విషయంలో కూడాను తదుపరి ఆలోచించి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో ఒకటికి నాలుగు సార్లు చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటున్నారు అయితే ఏంటంటే మేము కోరేది ఒకటే హాస్పిటల్ ట్రీట్మెంట్ మాత్రం ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మనకు అన్లిమిటెడ్ ఉంది ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు కూడా తదుపరి కూడాను అట్లాగే అన్లిమిటెడ్గా ట్రీట్మెంట్ జరగాలని చెప్పి అట్లాగే తర్వాత బ్లడ్ డొనేషన్ ఉండే బ్లడ్ రిలేషన్స్ వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి తర్వాత ఈ మన సర్వీస్ కండిషన్ని ఏదైతే ఉందో ఇంకా మంచి బస్సులు తీసుకొచ్చి మెరుగుపరచాలని చెప్పి మేము ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని మరియు ముఖ్యమంత్రి గారిని మీ తరపున వేడుకొని కోరుకుంటున్నాము అయితే జీతభత్యాల విషయంలోకి వచ్చి ఏదైతే మనకు ప్రజెంట్ ఉన్న ఎన్జిఓస్కి మనకు ఏదైతే వేరియేషన్ ఉందో ఆ వేరియేషన్ను మెర్జ్ చేసిన తర్వాత మనకు స్కేల్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అట్లాగే ప్రభుత్వం కూడా ఆలోచించి మంచి పెన్షన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి యాక్చువల్గా ఏంటంటే వారికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఏ సీఎం కూడా ఇన్నేళ్ల నుంచి ఏ సీఎం కూడా చేయలేని ఒక విధంగా దాన్ని నిర్ణయం తీసుకున్నారు తర్వాత అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్టీసీని ఎంతో ఆదుకున్నారు వారు తర్వాత వాడి కొడుకుగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని విలీనం చేయటం అన్నది చాలా చాలా గొప్ప విషయం అసలు యాక్చువల్గా ఏంటంటే ఇది చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా చేస్తున్నారు కాబట్టి చరిత్రలో నిలబడిపోద్ది అని చెప్పి ఒక గుడ్ సీఎం అన్నది మాత్రం కన్ఫామ్ అయిపోయింది మరీ ఇంకా మెరుగుపరచాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని వేడుకుంటున్నాము నా పేరు విజయలక్ష్మి నేను కండక్టర్ అండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాట ఇచ్చారో ఆర్టీసీ ఎంప్లాయీస్ విలీనం చేస్తారని ఆ మాట ప్రకారమే విలీనం చేసినందుకు ఆర్టీసీ మొత్తం 52,000 మంది కూడా ఆయనకి రుణపడి ఉంటాము వాళ్ళందరి తరఫున కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్